హైదరాబాద్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్లీ 500 మీటర్ డిస్టెన్స్లో మీకు ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి. అండ్ దీంట్లో అవైలబిలిటీ లిస్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే 1100 SFT, 1135 SFT అండ్ 1310 SFT అనేది మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఈరోజు మనకు ఒక వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. ఇప్పుడు నేను అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చండి, ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో మీకు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి యాక్సెసిబుల్ 100 మీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ సేల్కి అయితే రావడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు, ఇది నిజాంపేట్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ మీకు మెట్రో స్టేషన్కి వెళ్ళే రోడ్ అనేది కనెక్టివిటీలో అయితే ఉంటుంది. అండ్ నేను మీకు ఇప్పుడు ఇది వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది సేల్కి రావడం అయితే జరిగిందండి. 3rd ఫ్లోర్లో అయితే లొకేట్ అయి ఉంది. ఇది లివింగ్ హాల్ ఏరియా అనేది నేను మీకు కవర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి టోటల్గా మీకు లివింగ్ హాల్ ఏరియా ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ ప్రజెంట్ రెసిడెన్షియల్గా ఎవరైతే ప్రాపర్టీ పర్చేజ్ చేసుకున్నారో వుడ్ వర్క్ అనేది చేయించుకుంటున్నారండి. ఇది వచ్చేసి మీకు డైనింగ్ హాల్ స్పేస్, ఓపెన్ కిచెన్ విల్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీకు ఒక పూజా గది యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక కామన్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నేను మీకు 1st బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను. ఈ 1st బెడ్రూమ్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీకు ఒక సిట్అవుట్ బాల్కనీ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ నేను మీకు 2nd బెడ్రూమ్ అయితే కవర్ చేస్తాను ఒకసారి రండి. సో ఇది వచ్చేసి మీకు 2nd బెడ్రూమ్ అనేది వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ 2nd బెడ్రూమ్కి మనకి అటాచ్డ్గా వీళ్ళు వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అమ్యూనిటీస్ వచ్చేసి వీళ్ళు 3.5 lakhs అనేది ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 1130 SFT మనకి ఈరోజు ఈ ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది. అండ్ అమ్యూనిటీస్ విధంగా చూసుకున్నట్టయితే 3.5 lakhs అండ్ పర్ SFT కింద 6200 అనేది వీళ్ళు కోట్ చేస్తున్నారండి. అండ్ ఈరోజు నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి రెగ్యులర్గా ఛానల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సెమీ గేటెడ్లో మేజర్గా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీకు 2 లెవెల్స్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. 3 BHK ప్రాపర్టీకి వచ్చేసరికి మీకు 2 కార్ పార్కింగ్ స్పేస్ అండ్ 2 BHK వచ్చేసరికి మీకు సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ వ్యూ అనేది నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.